ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. ఈరోజు నిన్నటి రోజు పుంగనూరులో జరిగినటువంటి దాడికి నిరసనగా అనంతపూర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ వ్యక్తి అయినటువంటి యాదవ సామాజిక వర్గంలో బలమైనటువంటి వ్యక్తి పుంగనూరు రామచంద్ర యాదవ్ గారు. రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీద దాడి చేయడం నిన్నటి రోజు అన్ని రకాలుగా న్యూస్ ఛానల్లో మనం చూసింది. వాస్తవం ప్రతి న్యూస్ ఛానల్లో ఆరు తన ఇంటిని సుందరంగా నిర్మించిన సుందర నిలయంతో పాటు ఆరు కార్లు అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను భయభ్రాంతులు చేస్తూ ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం చేసే క్రమంలో ఎవరైతే దీనికి కారకులైనారో వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. దీని ఎన్నికల నుండి నడిపించినటువంటి గత మూడు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజానీకమంతా ఏ ఉద్యోగం ఎలా పెడతానంటే అడ్డుపడతారు, రైతుల కోసం ధర్నాలు చేస్తామంటే అడ్డుపడతారు. నిన్న జరిగింది కూడా రైతు కోసం, రైతు వేరే అక్కడ ఉండేటువంటి చిత్తూరు డిస్టిక్లో పాల ఉత్పత్తులు ఎక్కువగా ఉండడం వల్ల పాల రైతులకు అదేవిధంగా రైతులకు ఇబ్బంది కడుతున్నటువంటి దాని మీద రైతు బేరైనటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమంని జరగకూడదు, అడ్డు పెట్టాలని చూసి ఇతను హైకోర్టు ద్వారా అప్పీల్ తెచ్చుకొని పోలీసులు పర్మిషన్తో తీసుకురావాలని చెప్తే పోలీసులు కూడా దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే చేస్తామంటే అక్కడ ఇంట్లో నుంచి బయటికి రానివ్వకపోగా నిన్నంతా పోలీసు వలయంగా నిలిచి అతను అనేక రకాల ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులు పెట్టి ఆ పోలీసు వలయం మధ్యలోనే నుంచి ఈ వైసీపీ కార్యకర్తలు వెళ్ళి ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసం చేసి తను భయభ్రాంతులను చంపుతామంటే అతను ఎక్కడో ఒక చోట దాక్కోల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడో మనం పాకిస్తాన్లో కాశ్మీర్లో లేం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంతవరకు మనం సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత అద్భుతంగా ఉందనేటువంటి ఇదే పరిపాలనలో బీసీలకు అన్ని రకాలుగా అన్నీ చేస్తామనేటువంటి అదే సీఎం జగన్మోహన్ రెడ్డి కూతవేట దూరంలో చిత్తూరు జిల్లాలో ఇటువంటి దురాకాండము ఇటువంటి బీసీల మీద దాడులు జరుగుతుంటే ఇంతవరకు స్పందించకపోవడం కాగా అక్కడ ఉన్నటువంటి దాడికి పాల్పడినటువంటి వాళ్ళని అరెస్టు చేయకపోవడం నిజంగా సిగ్గుచేటు. రేపొద్దున యాదవ సామాజిక వర్గం మీద బలమైన క్యాడరు ఏ రాష్ట్రంలో అయినా రావాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం పోతే యూపీ కానీ బీహార్ కానీ బెంగాలీ ఇటువంటి పెద్ద పెద్ద రాష్ట్రాల్లో అధికారం చెలాయించినటువంటి వాళ్ళం. అక్కడ 12% ఉన్నటువంటి వాళ్ళే రాష్ట్రాలని పరిపాలించారు. ములాయం సింగ్ కానీ అఖిలేష్ యాదవ్ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీహార్ ఆర్జేడీ బీహార్ కానీ అంటే ఈ ఇంత పాపులేషన్ ఇక్కడ దరిదాపు అంటే 20% ఉన్నటువంటి యాదవులు ఎందుకు రాజ్యాధికారం వైపు రాలేదంటే ఏదో ఒకటి న్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రాలు మాకు ఏదో ఒకటి చేస్తాయనుకుంటున్నారు. కానీ ఇంత అనేక రకాల బీసీల మీద ఈ దాడులు చేస్తే మాత్రం నెక్స్ట్ రాబోయే కాలంలో సహించేది లేదు. మీకు మద్దతు కాదు కదా, ఎటువంటి మద్దతు కూడా ఇవ్వము ఇవ్వబోము. రాబోయే కాలంలో బీసీలకు ఏదైతే న్యాయంగా చేస్తాయో యాదవ్ సమాజం వైపు ఏ పార్టీ చూడాలో ఆ పార్టీకి మద్దతు ఇస్తామని జిల్లా బీసీ సంఘం ఆధ్వర్యంలో తెలియచేయడం జరుగుతుంది. అదేవిధంగా యాదవ్ యువజన సంఘం ప్రస్తుతం ఇప్పుడు జిల్లా అధ్యక్షునిగా ఉన్న ఆ తరపున తెలియజేస్తున్నాను.